అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కాండ్రేగుల గ్రామంలో ఆదివారం ఆటో కార్మికులు రైతు కార్మికుల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు మాలకొండయ్య మాట్లాడుతూ, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, ఈ ప్రాంతాభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ కేంద్ర ప్రభుత్వం చేయని పరిశ్రమలు, ప్రాజెక్టులు, విద్యాలయాలు, వైద్యాలయాలు వచ్చాయని, ఇన్ని ఇచ్చినా ముఖ్యమంత్రి ఏమీ ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ వేళ అన్ని జిల్లాలు తిరిగి సభలు పెడుతున్నారని, ఆ సభలకు ఖర్చు పెట్టే డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నారని అన్నారు. ఆ సభల ద్వారా మోడీని అగౌరవపరిచే విధంగా ప్రసంగాలు చేస్తున్నారని, కార్మికులకు, కార్మికుల పిల్లలకు పెళ్లిళ్లు అవుతే ప్రభుత్వం రాయితీ ఇస్తుందని, కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ కాకినాడలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టారని, దానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని అన్నారు. అది పూర్తయితే కార్మికులందరికీ 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం ఆ ఆసుపత్రిలో చేయించుకోవచ్చని, భవన నిర్మాణ కార్మికులకు, ఆటో కార్మికులకు, రైతులకు వీరందరి సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేయాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నామని, కానీ ప్రభుత్వం మాత్రం జన్మభూమి కమిటీలు పేరు చెప్పి పెత్తనం చేసి పచ్చ చొక్కాలకు పనిచేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. అలాగే గ్రామాలలో అభివృద్ధి కుంటుపరుస్తున్నారని అన్నారు. అలాగే కేంద్రం డబ్బులు ఇస్తుంటే రాష్ట్రం సోకు చేస్తుందని, గ్రామాల అభివృద్ధి అవుతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, చీఫ్ మినిస్టర్తో సహా ఫోటోలు తీసుకుని సోకులు చేస్తున్నారని అన్నారు. మీరు పరిపాలన చేస్తున్నారా లేక దోపిడీ చేస్తున్నారా అని, ఈ మాఫియా ప్రభుత్వానికి రోజులు చెల్లిపోయాయని, ప్రభుత్వం, ప్రజలు అందరూ కూడా ప్రభుత్వాన్ని తప్పించడానికి సిద్ధంగా ఉన్నారని జిల్లా అధ్యక్షులు మాలకొండయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సామంతుల రాంబాబు, ఆకుల వీరబాబు, మేడపాటి హరినారాయణ రెడ్డి, కరేడ్ల చక్రి, చిత్రపతి శివాజీ, పీకెటి మాధవరావు, వేపకాయల రామకిషోర్, ఆమల కంటి శివరామకృష్ణ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో ఉంటే మా వాళ్ళు అందరి ఇంట్లో ఉంటారు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పార్టీకి అడ్మిట్ చేస్తారు. అటువంటి అధ్యక్షులు శుభాకాంక్షలు, పార్టీ అంటే ప్రాణం, ఆయన ఆరోగ్యం కంటే కూడా పార్టీ మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఆటోకి జెండా కట్టుకొని ఆకులు వేరుబాబు అమలాపురంలో ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే మనస్తత్వం ఒక కార్మికుడు సందర్భాల్లో పోటీ చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఈరోజు వారి యొక్క సొంత పనుల మీద బిజీగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడినని మీరు దృష్టిలో పెట్టుకోండి. మీ గ్రామంలో మీరు ఒక బలమైన నాయకుడిగా మన మాధవరావు గారికి మద్దతు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా పెద్ద ఎత్తున స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ కేంద్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి పరిశ్రమలు, ప్రాజెక్టులు, విద్యాలయాలు, వైద్యాలయాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధి వేగవంతం కావాలని ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నాం అంటే, ఇన్ని ఇచ్చినప్పుడు కూడా తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు అన్ని తీసుకొని ఏ జోబులో పెట్టుకున్నాడో తెలియదు, కానీ ఏమీ ఇవ్వలేదు ఇవ్వలేదు అనేటటువంటి ఒక తప్పుడు ప్రచారం విపరీతంగా చేస్తున్నారు. ఇవాళ అన్ని జిల్లాలో తిరిగి సభలు పెడుతున్నారు. ఈ సభలకు ఖర్చు పెట్టే డబ్బు ఎక్కడి నుంచి పెడుతున్నారు అని నేను అడుగుతున్నాను. ఆ సభల ద్వారా మోడీ గారిని, ప్రధానమంత్రిని అగౌరవపరిచే విధంగా ప్రసంగాలు చేస్తున్నటువంటి సొమ్ము ఎక్కడ నుంచి తీస్తారు, ఏ అకౌంట్ నుంచి ఖర్చు పెట్టారు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతున్నాను. రెండోది, కార్మికుల యొక్క హక్కులు, కార్మికులకు రక్షణ, కార్మిక యొక్క అభివృద్ధి, ఈ మూడు ప్రధానమైనటువంటి విషయాలు. ఈ మూడు విషయాలని మనం ప్రభుత్వ అధికారుల నుంచి పేద కుటుంబాల ఇంటి వరకు తీసుకురావాలనేటటువంటి ఒక కృత నిశ్చయంతో మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరబాబు గారు పర్యటన చేస్తున్నారు, కార్మికులను చైతన్యపరుస్తున్నారు. ఇవాళ కార్మికులకి, కార్మికుల యొక్క పిల్లలకు పెళ్లిళ్ళైతే ప్రభుత్వం రాయితీ ప్రోత్సహిస్తుంది, వాళ్ళ చదువులకి గౌరవిస్తుంది, వాళ్ళకి ఇన్సూరెన్స్లు కల్పిస్తుంది, పిఎఫ్ కల్పిస్తుంది, అదే అనేక గుర్తింపు కార్డు ద్వారా వారి యొక్క అభివృద్ధిని ప్రభుత్వం చూపిస్తుంది. కోట్ల రూపాయలు కార్మిక విభాగంలో పెండింగ్ ఉన్నాయి. మా యొక్క కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ గారు కాకినాడలో 100 పడకల ఆసుపత్రిని ఈఎస్ఐ ద్వారా
నిర్మాణం చేయడం కోసం ఆ యొక్క నిర్మాణాన్ని చేపట్టారు. దానికి ఆల్రెడీ స్థలం కూడా ఉంది, దానికి టెక్నికల్ గా రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో అది పెండింగ్ లో ఉంది. అది పూర్తయితే కార్మికులందరికీ కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం ఆ యొక్క హాస్పిటల్లో చేయించుకునేటువంటి అవకాశం ఉంది. దాన్ని త్వరగా కంప్లీట్ చేయడానికి మేము త్వరలో ఒక కమిటీ వేసుకుని ఢిల్లీ వెళ్లి కూడా పర్మిషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో బీసీ కార్పొరేషన్ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా, కాపు కార్పొరేషన్ ద్వారా ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, రైతు కార్మికులు కానీ, వీళ్ళందరి యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేయాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాం. ప్రభుత్వం అయితే మాత్రం కేవలం జన్మభూమి కమిటీలకు అప్పచెప్పి జన్మభూమి కమిటీలు పెత్తడం ద్వారా వారి పచ్చ చొక్కాలకే పనిచేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ గ్రామాల్లో అభివృద్ధి కుంటిపరుస్తున్నారనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభుత్వానికి చెప్తున్నాం. ఇవాళ మేము చెప్తున్నాం, ఇప్పుడే మహిళలు వచ్చి ఫిర్యాదు చేశారు, 75 ఇళ్లు 2013లో పట్టాలు ఇచ్చారు. ఈ జిల్లాకి నరేంద్ర మోడీ గారు 100,000 ఇళ్లు ఇచ్చారు 2014 ప్రధానమంత్రి అయిన తర్వాత. 2013లో ఇళ్ల పట్టాలు ఇస్తే ఇల్లు కట్టడానికి ఇవాళ వరకు అది మెరగ్గా ఉంది, మెరగలేదు, పల్లంగా ఉందని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో, ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేయట్లేదు అనేది ఇంతకన్నా సాక్ష్యం అవసరం లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాలు దండుకోవడం పెద్ద ఎత్తున దండుకునే విధంగా జరుగుతున్నాయి. ఎన్ఆర్జీఎస్ నిధులు కార్యకర్తల జోబుల్లోకి వెళ్ళిపోతుంది. సర్వశిక్ష అభియాన్ స్కూల్ బిల్డింగ్ నిర్మాణం పేరు మీద పెండింగ్ లో అవుతున్నాయి. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల విషయం చూస్తే కేంద్ర ఫండ్ డబ్బు ఖర్చు పెట్టిన లెక్కలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. చెరువులు పూడికి తీసే విషయంలో ప్రతి మండలంలో కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూడికి తీస్తున్నారు. పూడికి తీసినటువంటి చెరువులకి బిల్లు, ఆ మట్టి తీసి వేరే దగ్గర వేసినందుకు ట్రాన్స్పోర్ట్ బిల్లు, అక్కడ వేసినందుకు బిల్లు, ఇన్ని బిల్లులు కలెక్ట్ చేస్తూ ఈ మట్టి అమ్ముకునేటటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా నేను కోరుతున్నాను. 5 సంవత్సరాలు అవుతుంది, కనీసం 75 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే ఆ ల్యాండ్ ను మెరక చేయలేనటువంటి చవటలు అనాలా, దద్దమలు అనాలా, లేకపోతే నిర్లక్ష్యంతో కూడినటువంటి ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధి చేయలేనటువంటి వ్యక్తులు అనాలా, అర్థం కానటువంటి విషయం మీరు ఆలోచించాలి. ఇవాళ ఇందాకే చెప్పారు మిత్రులు, కార్మికుల సంక్షేమ నిధి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ఆ నిధి డబ్బులు వాడేస్తారని చెప్పి, ఈ విధంగా కేంద్రం ఇచ్చినటువంటి డైరెక్ట్ గ్రామీణకి ఇచ్చే ఫండ్స్ కానీ, ఎన్ఆర్జీఎస్ సంబంధించిన ఫండ్స్ కానీ, అన్ని రకాలుగా ఏదైతే పేద బడుగు వర్గాల కోసం ఇస్తున్నటువంటి కేజీ